2019 అకాడమిక్ ఇయర్ నుండి జేఈ మెయిన్స్ని మార్క్స్కి ర్యాంకింగ్ ఇవ్వడానికి బదులుగా పర్సంటైల్ విధానాన్ని ఇంట్రడ్యూస్ చేసి పర్సంటైల్ బేసిస్ మీద ర్యాంక్స్ని అవాయిడ్ చేయడం అనేటువంటి కొత్త విధానం అమల్లోకి వచ్చినప్పుడు ఈ కొత్త ప్యాటర్న్ని సైతం త్వరగా అడాప్ట్ చేసుకుని ఈ ఎంట్రన్స్ ప్యాటర్న్ని త్వరగా అర్థం చేసుకుని ఈ రిజల్ట్ సాధించడం అనేది చాలా మంచి సక్సెస్గా నేనైతే భావిస్తున్నాను. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఈ రిజల్ట్స్ ప్యాటర్న్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్ ఇండియా లెవెల్లో 99.9% అనేది టాప్ స్టూడెంట్స్కి సంబంధించిన పర్సంటైల్గా, అంటే టాపర్స్ టాప్ ర్యాంక్ తెచ్చుకోవడానికి ఉపయోగపడే పర్సంటైల్గా మనం అర్థం చేసుకునే క్రమంలో ఆ 99.9% మా స్టూడెంట్స్ అందరూ మా స్టూడెంట్స్ కూడా సాధించడం అనేది చాలా ఒక గొప్ప అచీవ్మెంట్గా నేను భావిస్తున్నాను. అట్లానే ఈరోజు 99% అబోవ్ 21 మెంబర్స్ రావడం అనేది మా ప్రోగ్రామ్ యొక్క సక్సెస్కి, మా అకాడమిక్ టీమ్ యొక్క కమిట్మెంట్కి, మా స్టూడెంట్స్ యొక్క ఎఫర్ట్కి నిదర్శనంగా నేను భావిస్తున్నాను. అలానే ఈ ర్యాంక్స్ను కనుక మనం గమనిస్తే ఆల్ ఇండియా లెవెల్లో పి క్రాంతి కుమార్ 13th ర్యాంక్, యోగి యశ్వంత్ 146, బి ప్రణయ 370, కోరస్ సాయి సుజిత్ 413, జి గణేష్ 578, ఎన్ అభిరామ్ 702, ఇలా 500 లోపు ఆల్ ఇండియా లెవెల్లో 5 ర్యాంక్స్, 1000 లోపు 14 ర్యాంక్స్తో పాటు ఆల్ ఇండియా 10,000 లోపు 74 ర్యాంక్స్ అనేది ఖమ్మం శ్రీ చైతన్య ఖమ్మం నుండి ప్రొడ్యూస్ చేయడం అనేది బహుశా ది బెస్ట్ ఎవర్ పర్ఫార్మెన్స్గా నేను చెప్పదలుచుకున్నాను. ఈ ఒక్క క్యాంపస్ నుండి మాకు డిఫరెంట్ ప్రోగ్రామ్స్, అంటే శ్రీ సౌదాలో నడుస్తున్నటువంటి సిఓఐపిఎల్ ప్రోగ్రామ్, సూపర్ 60, సీనియర్ ఐపీఎల్, అలానే మాకు మిగిలిన క్యాంపస్లో ఉన్నటువంటి ఎన్పిఎల్, నియాన్, అన్ని ప్రోగ్రామ్స్ నుంచి కూడా ఈ జేఈ మెయిన్స్లో స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ బాగుండటం, అన్ని క్యాంపస్ నుంచి ఓవరాల్గా కలిపి 74 మెంబర్స్ మాకు 10,000 లోపు ర్యాంక్స్ తెచ్చిపెట్టడం, తద్వారా బెస్ట్ ఎన్ఐటీస్లో బెస్ట్ సీట్స్ వాళ్ళు తెచ్చుకోవడం అనేది చాలా మా శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్కి గర్వకారణం అండి. ఈ ప్రోగ్రామ్ ఈ విధంగా సక్సెస్ అవ్వడానికి జనవరి అటెంప్ట్ అండ్ ఏప్రిల్ అటెంప్ట్ 2 అటెంప్ట్స్కి కూడా కమిట్మెంట్తో వర్క్ చేసినటువంటి మా అకాడమిక్ స్టాఫ్, మా స్టూడెంట్స్, మా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అందరికీ పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. జేఈఈ మెయిన్స్ 2019 రిజల్ట్స్లో మా స్టూడెంట్ క్రాంతికి ఆల్ ఇండియా 13th ర్యాంక్ వచ్చింది. నాట్ ఓన్లీ హిమ్, 1000 లోపు 13 మెంబర్స్కి, 10,000 లోపు 73 మెంబర్స్కి, అండ్ జేఈఈ అడ్వాన్స్కి 345 స్టూడెంట్స్ ఎలిజిబుల్ అయ్యారు. దిస్ ఈజ్ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఖమ్మం శ్రీ చైతన్య, బికాజ్ ఒక చిన్న ఒక క్యాంపస్ నుంచి, ఒక చిన్న టౌన్ ఖమ్మం లాంటి ప్లేస్ నుంచి 345 మెంబర్స్ జేఈఈ అడ్వాన్స్కి వెళ్ళడం అంటే ఇట్ ఇస్ అ వెరీ బిగ్ డీల్. ఇదంతా బికాజ్ ఆఫ్ ద హార్డ్ వర్క్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ మా టీచర్స్ వాళ్ళ హార్డ్ వర్క్ వల్ల. అండ్ మెయిన్లీ ప్రోగ్రామ్ ఈజ్ అ మెయిన్ పిల్లర్ ఈ ర్యాంక్స్ అన్ని సాధించడానికి. సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఎవ్రీవన్ హూ హ్యాడ్ పుట్ ఆల్ దేర్ ఎఫర్ట్స్ ఈ రిజల్ట్ మాకు అందించడానికి. థ్యాంక్ యూ. జేఈఈ మెయిన్ 2019 ఫలితాల్లో మళ్ళొక్కసారి ఖమ్మం శ్రీ చైతన్య స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ప్రతిభను చూపించారు. ఆల్ ఇండియా 13th ర్యాంక్ తోటి పి క్రాంతి కుమార్ తెలంగాణ డిస్టిక్స్లో టాపర్గా నిలవటం అనేది చాలా సంతోషించదగిన విషయం. ఇలాంటి ఫలితాలు అనేవి శ్రీ చైతన్యకి అలవాటుగా ప్రతి ఇయరు, ప్రతి పరీక్షలో, ప్రతి ఫలితాల్లోనూ, ఎందుకంటే ఎగ్జామ్ ఏదైనప్పటికీ, ఏ రిజల్ట్స్ రిలీజ్ అయినప్పటికీ శ్రీ చైతన్య విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో, అదేవిధంగా జాతీయ స్థాయిలో, ఆల్ ఇండియా లెవెల్లో అన్ని ఫలితాల్లోనూ శ్రీ చైతన్య విద్యార్థులు ముందు వరుసలో ఉండి ఈ రోజున ఖమ్మం జిల్లాకి, అదేవిధంగా శ్రీ చైతన్య ఖమ్మానికి మంచి గుర్తింపును తీసుకొస్తున్నారు. అదేవిధంగా 146, 370, 456 అలాంటి ఎన్నో అత్యుత్తమమైన ర్యాంకులు ఈరోజు ఎన్ఐటీలో సీట్స్ తెచ్చుకునేటువంటి, ఎందుకంటే ఎన్ఐటీ, ఐఐటీస్లో 40,000 సీట్లు ఉన్నాయి. 10 లక్షల మంది స్టూడెంట్స్ ఈ ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యారు. ఒక ఖమ్మం శ్రీ చైతన్య నుంచి, ఒక్క బ్రాంచ్ నుంచి
ఎన్ఐటీస్లో సీట్ తెచ్చుకునేటువంటి ర్యాంకులు అనేవి 120 మంది విద్యార్థులకు పైగా ఇప్పటి వరకు అందిన ఫలితాల ప్రకారం 120 మంది విద్యార్థులకు పైగా ఈ సీటు తెచ్చుకునే ర్యాంకు తెచ్చుకోవటం అనేది చాలా చాలా సంతోషించాల్సిన విషయం. అదేవిధంగా ఇదొక రికార్డుగా ఈ 2019 ఇయర్ రిజల్ట్స్ అనేవి శ్రీ చైతన్య చరిత్రలో ఉండేంత బల్క్ రిజల్ట్ అనేది మా విద్యార్థులు సక్సెస్ అయ్యారు. అదేవిధంగా జేఈఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్కి 345 మెంబర్స్ క్వాలిఫై అవ్వటం కూడా ఒక రికార్డ్ నెంబర్గానే మేము భావిస్తున్నాం. ఇంత మంచి ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులకు ఈ ఫలితాలు సాధించడానికి సహకరించిన తల్లిదండ్రులు, అదేవిధంగా ఫ్యాకల్టీ మెంబర్స్, అడ్మినిస్ట్రేటర్స్, ప్రతి ఒక్కళ్ళకి శ్రీ చైతన్య ఫ్యామిలీ మెంబర్స్గా ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ ఫలితాల సందర్భంగా అభినందనలు, అదేవిధంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.